ఏపీ అధికార పార్టీ టిడిపి సీనియర్ నేత మాజీ ఎంపీ దివంగత నేత కింజరపు నాయుడు రాజకీయ వారసత్వాన్ని వన్నె తెచ్చిన ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు వివాహ రిసెప్షన్ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం నిమ్మడ సిద్ధమైంది ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం పద్నాలుగున విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసింది పద్దెనిమిది ఆదివారం రోజు స్వగ్రామమైన నిమ్మడలో కని ఎరుగని రీతిలో రిసెప్షన్ నిర్వహించారు ఒక పక్క వాతావరణం సహకరించపైన శరవేగంగా వందలాది మంది టెక్నీషియన్స్ కూలీల రిసెప్షన్ ఏర్పాట్లు చేశారు నిమ్మడ నిమ్మడ ఎఫ్సిఐ గోదాంలో సమీపంలో ఇరవై ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు సుమారు రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒంగోలు జిల్లా అద్దెంకి చెందిన డెకరేషన్ బృందం పది రోజుల పాటు భారీ షెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు వర్షం తుఫాను వచ్చిన చెక్కు చదరని రీతిలో ఐదు ఎకరాల స్థలంలో రేకుల షెడ్ ఏసీ సౌకర్యం కల్పిస్తున్నారు ప్రత్యేకంగా తయారు చేసిన షెడ్ లో ప్రసందైన వంటకాలు ఒకవైపు ఇంకొక వైపు సినీ గాయకుడు వందే మాత్రం శ్రీనివాస్ కు చెందిన ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు బాబాయి మంత్రి అచ్చెన్నాయుడు హరివర ప్రసాద్ ఇచ్చం ఎమ్మెల్యే అశోక్ చౌదరి బాబ్ ఆర్లగడ్డ వెంకన్న చౌదరి అలాగే కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షణలో అదే రోజు ఈ రిసెప్షన్ సినీ నటుడు ఇందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కాశీబుగ్గ డిఎస్పి సిహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు వాహనాల పార్కింగ్ చేసేందుకు జాతీయ రహదారి పక్కన గ్రానైట్ ఫ్యాక్టరీకి ఎదురుగా సిద్ధం చేశారు నిమ్మడ గ్రామం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరణతో సుందరంగంగా తీర్చిదిద్దారు సాయంత్రం రామ్మోహన్ నాయుడికి గుర్రం బగ్గీపై ఊరేగి కార్యక్రమం నిర్వహించారు ఇదే సమయంలో మిరుమిట్లు గొలిపే బాణాసంచల్ కాల్చేందుకు వచ్చిన ఏర్పాట్లు చాలా పసంద్గా జరిగాయి కింజరపు రామ్మోహన్ నాయుడు పెళ్లి అనంతరం నిమ్మడలో జరుగుతున్న విందు కార్యక్రమానికి ధవలేశ్వరం నుంచి ప్రత్యేకంగా వంట సిబ్బందిని తీసుకువచ్చారు మొత్తం భోజనంలో పదిహేను రకాల వంటలు వండించి వీటిలో తాపేశ్వరం కాజాలు చక్ర పొంగలి పనసకాయ బిర్యానీతో పాటు నాలుగు రకాల కూరలతో జిల్లాలోని ప్రాముఖ్యమైన గుణజారులు కూడా వండిస్తున్నారు ప్రతి ఒక్కరికి విందు అందేలా కౌంటర్ సిద్ధం చేసే వెనిలా ఐస్ క్రీమ్ కార్నర్ సమోసా వంటివి కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు విందు సమయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు